ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. రమ్మన్నప్పుడు వచ్చే మీరు చెప్పకుండా వస్తే మాకింకా సంతోషంగా ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని అందరినీ చూసిపోవాలని అనిపించింది విశాల. ఆఖరి చూపుల స్వామి. సుమన, ఏంటా మాటలు? తను అలా అన్నా తప్పు పట్టరాదు నైని. వయసు మళ్ళిన వాడిని, మృత్యుదేవతను కూడా తీసుకుని నడిచేవాడిని. ఈ జన్మ నడక ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. మీరు నిజం చెప్తున్నా సరే, అలా అంటే మనసుకి బాధగా ఉంటుంది గురుగారు. మంచి కోరే మీలాంటి వాళ్ళు 100 ఏళ్ళు ఉండాలి. ఉండనిస్తారా అని. ఉండనివ్వని ధూర్తులెవరు? ఏ, తనేదేదో మాట్లాడితే నువ్వు ఎవరెవరినో అనిస్తావు హాసిని. సుమన, ఎండన పడిన వచ్చిన గురువుగారికి మజ్జిగో పళ్ళరసమో ఇవ్వు. మాకు తీసుకొస్తుంది రెండత్తయ్య. పాపనెత్తుకున్న తనకి పని చెప్తావేంటి మరదలా? పర్వాలేదు బావగారు, నేను తీసుకొస్తాను. అరే, మనం ఇలా మాట్లాడితే గురువుగారు మొహమాటంతో వద్దంటారు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. తిలోత్తమా, మంచినీళ్ళు చాలు. మంచిది గురువుగారు. ఎప్పుడు అడగని మీరు ఇవాళ అడిగారు స్వామి. అడగాలనిపించింది పావన, సృష్టి ధర్మంగా. మా మమ్మీ మంచిగా చేసుకొస్తుందిలేండి గురువు గారు. చేయడానికి ఏముందన్నయ్య, మంచినీళ్ళే కదా తీసుకొచ్చేది. అంతే అంతే, మంచినీళ్ళే. బావగారి మాటల్లో ఏదో అర్థం ఉంది. అత్తయ్య గారు ఇతను చేయబోతున్నారా? ఇప్పుడు అనిపిస్తుంది, నేనే వెళ్ళి గురువుగారికి మంచినీళ్ళు తీసుకొస్తే పుణ్యమైనా వచ్చేదని. పుణ్యకాలం గడిచాక సేవలు చేస్తానంటే ఎలాగమ్మా? ఏదైనా సరే వెంటనే స్పందించాలి. ఇప్పుడు మించిపోయింది ఏముందమ్మా? సుమన, వెళ్ళి తీసుకురా. అలాగే స్వామి. స్వామి, విశేషం ఉంటే తప్ప దర్శనం ఇవ్వరు, అదేంటో చెప్తారా? గాయత్రీదేవి ఎక్కడుందో చెప్పాలని వచ్చాను విశాల. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.